మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈ రోజు మనం తెలుసుకోబోచున్నది అపొస్తలుడైన ఫిలిప్పు యొక్క జీవిత చరిత్ర. జననం 1వ శతాబ్దం, మహిమనందు ప్రవేశం 1వ శతాబ్దం, స్వస్థలం బెత్సాయిదా, దర్శన స్థలము గ్రీసు, సిరియా మరియు ఫ్రిసియా. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో అపొస్తలుడైన ఫిలిప్పు ఒకరు. గల్లయ తీరంలో ఉన్న బెత్సాయిదా అనే ప్రాంతమునకు చెందిన అతను యూదుల లేఖనములను బాగుగా ఎరిగి ఉన్నారు. కాగా తనను వెంబడించుమని యేసు ఫిలిప్పుకు పిలుపునిచ్చినప్పుడు మోషే మరియు ఇతర ప్రవక్తలు ఎవరిని గురించి ప్రవచించితిరో ఆయనే ఈ యేసని అతను వెంటనే గుర్తించగలిగారు. బైబిల్లో అతను మొట్టమొదటి సువార్తికుడు అని చెప్పవచ్చు. ఏలయనగా యేసుక్రీస్తును సంధించిన పిమ్మట అతను వెంటనే తన స్నేహితుడైన నతనయేలు వద్దకు వెళ్లి యేసును గురించి తెలియపరిచి వచ్చి ఆయన్ను చూడమని నతనయేలును ప్రేరేపించారు. ఆ విధంగా మరొక అపొస్తలుడిని యేసు వద్దకు తీసుకురావడంలో ఫిలిప్పు కీలక పాత్ర పోషించారు. శిష్యులందరిలో ఇతరులు మాట్లాడటకు అత్యంత సులభముగా చేరుకునగలిగిన వ్యక్తిగా ఫిలిప్పు కనిపిస్తారు. ఒకసారి పస్కా పండుగ సమయంలో యెరూషలేములోని దేవాలయమునకు ఆరాధింపవచ్చిన గ్రీసు దేశస్థులు ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పారు. యోహాను సువార్తలో ఇవ్వబడిన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టబడిన వృత్తాంతమును చూసినట్లయితే ఆ జనులకు ఆహారంను సిద్ధపరచుటకు యేసుక్రీస్తు మొదట ఫిలిప్పును అడిగినట్లు చెప్పబడుతుంది. అందును బట్టి వారి ప్రయాణాలలో యేసుక్రీస్తుకు మరియు శిష్యులందరికీ ఆహారమును ఏర్పాటు చేసే బాధ్యత ఫిలిప్పుదై ఉండవచ్చునని కొంతమంది బైబిల్ పండితులు భావిస్తారు. చివరి రాత్రి ప్రభుభోజన సమయంలో ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలును అని యేసుక్రీస్తు ప్రభువును అడిగినట్లు బైబిల్లో యోహాను సువార్త 14:8 వ్రాయబడింది. అందుకు యేసు ప్రభు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు అని అడిగారు. అందును బట్టి మొదట్లో క్రీస్తును గురించిన ఫిలిప్పు యొక్క జ్ఞానం మితమైనదిగా కనబడుతుంది. అయితే క్రమంగా అతను సంపూర్ణ సత్యమును గ్రహించిన వారిగా ఉన్నారు. ఇది పెంతెకొస్తు పండుగ దినమున శిష్యులందరితో పాటు తాను కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న పిమ్మట ఫిలిప్పు చేసిన పరిచర్య నుండి స్పష్టపరచబడుతుంది. సిరియా, మధ్య యురేషియాలోని ఒక ప్రాంతమైన సిథియా మరియు నేటి టర్కీ దేశమైన ఫ్రిజియాలలో అతను సువార్తను ప్రకటించినట్లు చెప్పబడుతుంది. క్రైస్తవ సంఘ చరిత్ర ప్రకారం ఫిలిప్పు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారని నమ్ముతారు. ప్రియమైన వారలారా, సువార్తను గురించి మీ స్నేహితుల మధ్య సాక్ష్యమిచ్చేది వారుగా మీరు ఉన్నారా? ప్రభువా, నా యొక్క అజ్ఞానము నుండి నన్ను విడిపించి ప్రతిదినము మీ జ్ఞానంలో నేను ఎదుగునట్లు నాకు సహాయము దయచేయము.